పురాణాల్లో వివరించిన మరొక ధర్మ సందేహం నిత్య సత్యం గురించి తెలుసుకుందాము. ఈ లక్షణాలే డబ్బును నిలవ ఉండకుండా చేస్తాయి. ధనం లేనప్పుడు నెమ్మదిగా ఆచితూచి మాట్లాడడం, పెద్దల పట్ల గౌరవం, ధర్మ విషయాలు మాట్లాడడం కలిమి రాగానే కైలాసాధిపతి కూడా ఎంత అన్న అహంకారం. అలాంటి లక్షణాలు ఉన్నాయేమోనని మధ్యలో కొంత ధనమిచ్చి దేవుడు పరీక్ష పెడతాడు మీకు. ఆయన పరీక్షల్లో నెగ్గితేనే మరింత ఉన్నతికి తీసుకెళ్తాడు. అలాంటి వారికి కాక ధనమివ్వటం ప్రారంభిస్తే వారి దురాగతాలను అడ్డుకోవటానికి మళ్లీ భూమి మీదకి అవతారమెత్తాలి ఆ మహాత్ముడు. అంత అవసరం ఆయనకి చెప్పండి. ధనం పెరిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. పాపపుణ్యాలను పరిగణనకు తీసుకొని ప్రవర్తించాలి. అప్పుడు అఖండ మహర్దశను కల్పిస్తాడు ఆ మహేశ్వరుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ వేయాలని ప్రోత్సహిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.